నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 100 సభ్యత్వం చేయగలిగాము. 2021లో 2022కి వచ్చే వరకు సుమారు 350,000 సభ్యత్వం చేయగలిగాం. గత సంవత్సరం 2023లో అది 647,000కి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. భారతదేశంలో ఈరోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక, అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం. చాలా సందర్భాల్లో మనం చూసాం ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు ఆ బైక్ ర్యాలీస్లో. అదేవిధంగా ఎక్కువ శాతం మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాలని నడుపుకొని వాళ్ళు వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకుని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎటువంటి వ్యక్తులకి ఈ 3 సంవత్సరాల్లో దాదాపు మనం 20 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. 20 కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక 344 జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 500,000 రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి చాలామంది పాపం ఈరోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళకి 500,000 ఆర్థిక సాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం, మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం. విజయవాడలో ఈరోజు ప్రారంభించాల్సిన ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఒక ఆన్వాయితీగా క్రియాశీలక సభ్యత్వం మనం విజయవాడ నగరంలోనే ప్రారంభించుకుంటున్నాం. ఎన్నికలప్పుడు కొన్ని ఇబ్బందులు ఇచ్చినప్పుడు చాలామంది నియోజకవర్గం నుంచి తెనాలి వరకు పాపం ప్రయాణం చేసి మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు ఎంతో ఆవేదనతోటి ఆందోళనతో నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళిపోయారు, మరి మా పరిస్థితి ఏంటి అని పాపం వాళ్ళు బాధపడ్డారు. దానికి సమాధానం ఈరోజు ఈ సభ. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ఓదార్చి చెప్పాను, పార్టీలో వ్యక్తులు ముఖ్యం, కానీ వ్యక్తుల వల్లనే పార్టీ ముందుకెళ్తుంది, వ్యవస్థని ఆ విధంగా నిలబెడుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి ఆ అండిస్తుంది, ఆ నీడేస్తుంది. అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసమో కారణాల కోసమో కేవలం దూషించే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తే నష్టం జరిగేది చివరికి అంతిమంగా వాళ్ళకే. ఎందుకంటే నిజాయితీగా ఎంతమంది పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారో మీరు చూశారు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు నాకు తెలుసు, ప్రతి ఒక్కరు నాయకులు నేను 3 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఏ విధంగా పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళు సొంత నిధులు ఖర్చు పెట్టి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులు ఎంతమంది నిలబడ్డారో మీ అందరికీ తెలుసు. ధైర్యంగా నిలబడ్డారు. వాస్తవంగా 5 సంవత్సరాలు మనం మూర్ఖమైన ప్రభుత్వం పైన మనం పోరాటం చేయగలిగామంటే జనసేన పార్టీ వల్లనే, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల వల్లనే, మన జన సైనికులు వీర మహిళల వల్లనే. ఎలా మర్చిపోతారు ఆ రోజు మనం చేసిన పోరాటాలు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారు. మన పార్టీ అధ్యక్షులు కూడా చివరికి జనవాణి కార్యక్రమానికి హాజరవుతా ఉంటే దాన్ని కూడా అడ్డుపడే పరిస్థితి తీసుకొచ్చిన రోజులు మీరు ఎట్లా మర్చిపోగలుగుతారు? కాబట్టి మన పార్టీలో మనకున్నది గొప్ప విషయం ఏంటంటే మనం ఎవరికి అన్యాయం చేయం, నిజాయితీగా నిలబడతాం, కష్టపడి పోరాడతాం. మనం అంతిమంగా మన నాయకుడి ఆశయ సాధన కోసం ప్రజల్లోకి వెళ్ళే మనస్తత్వంతో మనం నిలబడతాం తప్ప వ్యక్తిగత కారణాల కోసమో స్వార్థాల కోసమో కాదు. అందులో భాగంగా నేను మీకు చెప్తున్నాను, చిన్న చిన్న సందర్భాల్లో మనం ఒక్కోసారి ఎందుకు ఇట్లా మాట్లాడారు, ఎందుకు మనం ఇట్లా గాయపరిచారని మనం అనుకోవచ్చు, కానీ దానివల్ల కూడా మేలు జరుగుతుంది. ఎవరైతే మన గురించి అట్లా మాట్లాడారో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని
మనం కష్టపడి మన పార్టీకి అంకిత భావంతో పనిచేద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడే మీకు రాజేష్ చెప్పాడు, గతంలో జరిగిన సభ్యత్వం కన్నా ఎక్కువ చేయాలి మనం. 10,000 సాధించాలి మనం ఈ నియోజకవర్గంలో సభ్యత్వం. దానికోసం మీరందరూ కూడా అంకిత భావంతో నిలబడండి. ఎందుకంటే జనసేన పార్టీకి ఈరోజు ప్రజల్లో ఉన్న విలువ దేనికోసం ఎక్కువగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయన కష్టపడి చేసిన ఈ ప్రస్థానం, ఏ విధంగా పార్టీ బలోపేతం కోసం ఆయన నిలబడి ఆయన సొంత నిధులతోటి పార్టీని కూడా నడిపించుకుంటూ ముందు తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు. ఈ 6-7 సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటాలు అనేక సందర్భాల్లో ప్రజల్ని కదిలించినాయి. చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి, కానీ ఎంతమంది నష్టపోయారో మీకు తెలుసు. విజయవాడలో మనం బెంజ్ సర్కిల్లో భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా 5 రోజులు మన డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం ఆ రోజు మనం ఆహార శిబిరాలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గాల వారిగా ఎంతమంది వచ్చి మనందరినీ కూడా కలిసి ఆశీర్వదించారో మీకు తెలుసు. అదే రోజున భవన నిర్మాణ కార్మికులు మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే ఆ రోజున కూడా మనం నిర్ణయం తీసుకుని శని ఆదివారాల్లో మనం వాళ్ళకి మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరం కూడా ఆదుకోగలిగాం. ఆ విధంగా మనకి స్పందించే మనస్తత్వం ఉంది మన పార్టీలో. ఒక్క పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచో కూడా ఎంతోమంది వ్యక్తులు వచ్చి పార్టీ కోసం కష్టపడదాం నిలబడదాం అనే ఒక స్ఫూర్తిని ప్రతి చోట కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఈరోజు మన ప్రభుత్వంలోకి వచ్చాం, కూటమి ప్రభుత్వంలో మనం ఒక భాగస్వాములుగా గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షులుగా నిలబడినందుకు మనందరం కూడా ఒక మంచి నాయకత్వం కలిసి పనిచేయాలి. ఏ విధంగా మన కూటమిలో మనం మన వంతు మనం సహాయం అందించగలుగుతాం, మన వంతు మనం ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం కోసం ఏ విధంగా పాల్గొంటాం అనే దానిపైన కూడా మీరు దృష్టి సారించాలి. నేను మొన్న కేంద్ర కార్యాలయంలో జరిగిన సందర్భంలో నేను మీకు ఇదే పిలుపునిచ్చా, దయచేసి మీరందరూ కూడా మీరు వారధులు, సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలపైన స్పందించే మనస్తత్వం ఎక్కువ మన జనసైనికులకు ఉంటుంది కాబట్టి మీరు సమాజానికి వారధులుగా పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది కాబట్టి దయచేసి మీరు కొంతవరకు ఈ సబ్జెక్ట్స్ పైన అవగాహన తెచ్చుకోండి. అవి స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. ఏదో మనం కమిషనర్కి ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటే ఒక సందర్భంలో అవ్వకపోవచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో చేయించుకోవాలి, ఆరోగ్య సమస్యలు ఉంటే మనం ఏం చేయాలి, మంచినీటి సమస్యలు ఉంటే మనం ఎవరికి ఫోన్ చేయాలి, ఏ విధంగా మన పార్టీ యంత్రాంగాన్ని మన ప్రభుత్వాన్ని మనం ఉపయోగించుకోవచ్చు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటనేది దానిపైన మీకు అవగాహన ఉంటే చాలా చక్కగా మీరు మాట్లాడి ప్రజల్ని మీరు ప్రభావితం చేసే విధంగా 10 మందిని మనం ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో పార్టీ కోసం నిలబడి కష్టకాలంలో కార్యక్రమాలు చేసామో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సిద్ధమవుతారు. ఒక్కసారి మీరు ఊహించండి, ఆలోచించండి. నిజంగా నన్ను అన్నిటికన్నా కదిలిచ్చే సంఘటన ఏంటంటే మనం మచిలీపట్నంలో ఆ రోజున ఆవిర్భావ దినోత్సవానికి మనం ప్రిపేర్ అవుతూ ఉంటే, సారీ ఇప్పటంలో జరిగే సభకి ప్రిపేర్ అవుతూ ఉంటే ఎక్కడో ఒంగోలు నుంచి ఒక మేస్త్రి వచ్చి ఆ రోజు 100,000 రూపాయల ఆర్థిక సాయం నాకు అందిస్తే పవన్ కళ్యాణ్ గారికి అందించండి జనసేన పార్టీ కోసం అంటే ఏం చేస్తారని నేను అడిగాను. మిమ్మల్ని అంటే ఇట్లా చిన్న మేస్త్రి పని చేసుకుంటూ ఉంటాను, నా దగ్గర 10 మంది పనిచేస్తారని చెప్పారు. అది అయినాక తన కుటుంబ సభ్యులతో ఫోటో తీసుకుంటానని అడిగితే ఆ కుటుంబాలని చూసి నేను వాళ్ళిద్దరు బిడ్డల్ని చూసి ఆ డబ్బు ఆయనకి రిటర్న్ చేసి దయచేసి ఆ బిడ్డలు చదివించుకోవడానికి ఉపయోగించుకోండి నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారి మీ గురించి అంటే ఆయన అన్న మాట మనందరికీ స్ఫూర్తిదాయకం. ఇది ఈ విధంగానే పార్టీ కోసం ఎంతమంది కష్టపడి పనిచేశారో మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆయన అన్న మాట ఏంటంటే పార్టీ నా బిడ్డలతో సమానం సార్, అందుకోసం నేను ఈ డబ్బు ఇస్తున్నా అని చెప్పాడు. ఒక చిన్న కుటుంబం అంత స్మాల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి ఆ రోజున ఇప్పటం సభ 3 సంవత్సరాల క్రితం మనం నిర్వహించినప్పుడు ఆ సభ విజయవంతం జరగాలని ఒంగోలు నుంచి ప్రయాణం చేసి వచ్చి కుటుంబంతో మన పార్టీకి సహాయంగా నిలబడ్డాడంటే మనందరం కూడా ఎంత స్ఫూర్తిదాయకం దాన్ని తీసుకోవాలో మీరు ఆలోచించండి. అదేవిధంగా అమలాపురంలో ఒక టాక్సీ డ్రైవర్ పాపం పగలంతా టాక్సీ నడుపుకొని సాయంత్రం క్రియాశీలక సభ్యత్వం చేసుకుంటూ దాదాపు 1400 సభ్యత్వం గత సంవత్సరం చేపించాడు ఒంటరిగా. ఇటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా మనకి పార్టీలో పాపం కృషి చేసి నిలబడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఒక టైలర్ మా నియోజకవర్గంలో ఒక టైలర్ దాదాపు 160 సభ్యత్వాలు చేయించాడు రాత్రింబవలు కష్టపడి. చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు. పెన్షన్లు తీసుకునే వృద్ధులు కూడా వచ్చి పాపం వాళ్ళు ఇది పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కోసం 500 రూపాయల సభ్యత్వం తీసుకుంటామని పెన్షన్ వచ్చిన రోజు నువ్వు వస్తేనే ఆ డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళు సభ్యత్వం తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.